టీవీ కి స్వాగతం. నా పేరు సుమ. ముందుగా బుల్చిన్లు హెడ్లైన్స్. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మండలి డిప్యూటీ చైర్మన్ బాండప్రకాష్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వెంకటేష్ నేత. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ చైర్మన్ బాండప్రకాష్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడారు. జోహార్ చాకల్ ఐలమ్మకు, జోహార్ తెలంగాణ మరవీరులకు, జోహార్ చాకల్ ఐలమ్మకు, జోహార్ తెలంగాణ మరవీరులకు. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. చాకలైరమ్మ అగ్రగామిగా నిలబడుతుంది. ఆమె స్ఫూర్తి బయటికి రావడానికి చాలా కాలం పట్టింది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంతో ఇవన్నీ బయటికి వెలుగులోకి వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో గ్రామాలు పర్యటించినప్పుడు ప్రతి చోట చాకలైరమ్మ గారి విగ్రహాలు ప్రతిష్టాపిస్తూ ఆ పోరాట స్ఫూర్తిని తెలంగాణ సమాజంలో నింపడానికి అనేక ప్రయత్నాలు ఇలా తెలంగాణ రాష్ట్రపతి గారు చేసిన కార్యక్రమం అందరికి తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాక్షమైన తర్వాత ఇవాళ వారి జయంతిని, అదేవిధంగా కుటుంబరాయ్ గారి జయంతిని, అనేక మంది పోరాట యోధుల జయంతిని అధికారికంగా ఇలా ప్రభుత్వం నిర్వహిస్తుంది. గతంలో పేరు ఉచ్చరించడానికి కూడా గత పాలకులు ఇష్టపడే ఇలా కాలేజీ నారాయణరావు గారి పేరు మీద విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం, జయశంకర్ గారి పేరు మీద విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం, రంగాచార్య గారి జయంతి నిర్వహిస్తున్నాం. అనేక మంది తెలంగాణ ప్రాంతం కోసం నిరంతరం తప్పించిన పెద్దల యొక్క జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు ఇవాళ అధికారికంగా నిర్వహిస్తున్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న సమాజం పట్ల, ఇక్కడున్న పోరాటాల పట్ల, తెలంగాణ సమాజం ఎటువంటి కష్టాలు అనుభవించిందన్న దాని పట్ల ఉన్న వారికి ఉన్న సమగ్రమైన దృష్టి పట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇలా బతుకమ్మని విశ్వవ్యాప్తం చేయడం కావచ్చు, ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జాతీయ పరంగా పోరాటాలు చేయడం కావచ్చు, ఇందు ఒక మహిళా పోరాట యోధురాలు ఇచ్చిన స్ఫూర్తి సమాజంలో ప్రతి ఒక్కరిలో ఇవాళ నిలబడి ఉండడానికి ఇది తార్కాణంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ ఆత్మగౌరవ నినాదమే మనని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుంచిందని మనందరం కూడా ఒకసారి తలుచుకొని వారి స్ఫూర్తి తరిగిపోకుండా, వారి స్ఫూర్తి మనలోంచి తొలగిపోకుండా ఇంకా అనేక ఉద్యమాలు నిర్మాణం చేసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతలను తొలగించుకోవడానికి మనం ఉంటు ప్రయత్నం చేయాలి. ఇదివరకు నినాదాలుగా ఉన్నటువంటివి ఇప్పుడు విధానాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మారినాయి. ఇదివరకు చాకలి ఐలమ్మ గుర్తించాలన్నది ఒక నినాదమైతే ఇవాళ ఒక విధానమై అసెంబ్లీలో వారిని గౌరవించుకోవడం, అదేవిధంగా మొత్తం రజక సామాజిక వర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలను చేపట్టడం, ఇవన్నీ కూడా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలుగా మారడం అన్నది చాలా సంతోషించాల్సినటువంటి అంశం. ఇదే ఒక మంచి ఒరవడిని, పాలనా ఒరవడిని కొనసాగిస్తాం. శాసన మండలి అంటేనే మరి గడువు బలహీన వర్గాలకు వేదిక అవుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు భావించి అనేక మందికి ఇక్కడ చోటు ఇవ్వడం, ఏదైతే శాసన సభలో డైరెక్ట్ ఎన్నికలలో గెలవలేనటువంటి అనేక సామాజిక వర్గాలను కూడా మరి ఇక్కడ చోటు ఇవ్వాలనేటటువంటి ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ఇది. ఇదే కోవలో మరి నినగాక ఉన్న మనం ఏదైతే ఇద్దరు శాసన మండలి సభ్యుల కోసం నామినేట్ చేసినామో చాలా దారుణంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ గారి నుంచి నిర్ణయం వెలువడడం అన్నది కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికమెండేషన్ ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండాలి. కానీ అలా కాకుండా రాజ్యాంగబద్దమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఇతరత్ర నిర్ణయాలు తీసుకోవడం నిజంగా బాధాకరం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి